హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వైషు క్రియేటివిటీ. ఈరోజు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే జంతికల్ని కొంచెం వెరైటీగా చేద్దామా? సరే, ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూశాక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. దీనికి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని సగ్గుబియ్యం మునిగే వరకు మాత్రమే నీళ్ళు పోసుకొని 3-4 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన సగ్గుబియ్యంని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ కాదు, కొంచెం కచ్చాబిచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. ఇంకొక బౌల్లో 3 కప్పులు బియ్యపిండి తీసుకోవాలి. మనం ఇంట్లో కొట్టుకున్న బియ్యపిండో పట్టించిన బియ్యపిండో అయితే బాగుంటుంది, బయట ప్యాకెట్లోది అంత బాగోదు. అండ్ ఇందులో 1 స్పూన్ కారం, సరిపడినంత ఉప్పు అండ్ 1/2 స్పూన్ వాముపొడి అండ్ 2 స్పూన్లు వేయించిన నువ్వులు అండ్ మనం పేస్ట్ చేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ ఇది వేసుకుని బాగా కలుపుకోవాలి. అదంతా మిక్సీ అయ్యేంత వరకు కలిపి అప్పుడు కొంచెం కొన్ని కొన్ని నీళ్లు చిలకరించుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. ఈ వాటర్కి బదులు మీరు మజ్జిగ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను వాటర్ పోసి చేస్తున్నాను. దీన్ని బాగా కలిపి ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. చేసుకుని కొంచెం పిండి తీసుకుని జంతికలు ఒత్తుకునే దానిలోకి తీసుకోవాలి. ఏ షేప్లో ఉన్న జంతికల ప్లేట్ అన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం లావుది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు బాగా కాగిన నూనెలోకి దాన్ని ఒత్తుకోవాలి. స్టవ్ ఎప్పుడూ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే జంతిక లోపల నుంచి ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా ఎగుతాయి. మీరు వేగకుండా తీసేశారంటే మాత్రం అవి సాగుతాయి, ఎందుకంటే మనం సగ్గుబియ్యం యూజ్ చేస్తున్నాం కాబట్టి. అటు ఇటు బాగా వేయించుకోండి. బాగా వేగాయి అన్న తర్వాతే మీరు వాటిని బయటికి తీయాలి, లేదంటే మాత్రం సాగుతాయి. చూడండి, మన సగ్గుబియ్యం ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా పువ్వుల్లాగా బాగా కనబడుతున్నాయి కదా. అదే మీరు ఫైన్ పేస్ట్ చేశారంటే మీకు అలా కనబడదు. మన సగ్గుబియ్యం జంతికలు రెడీ. చాలా క్రిస్పీగా ఉంటాయండి, పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియోకి అట్లీస్ట్ 100 లైక్స్ వచ్చేలా చూడండి.